ఉప్పల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. ఆయన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని ఆరోపించారు. విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ చేయించాలని కోరారు. హైకోర్టులో కూడా వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపట్లో దీనిపై విచారణ జరగబోతోంది. మరోవైపు లడ్డూ కల్తీ అయిందన్న వివాదం నేపథ్యంలో తిరుమలలో శాంతి హోమం నిర్వహించారు. విమాన ప్రాకారం దగ్గర మూడు హోమగుండాలతో పంచగవ్యాలతో మహాక్రతువు నిర్వహించారు అర్చకులు. నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల కూడా సంప్రోక్షణ నిర్వహించారు. లడ్డూ కల్తీ దోష నివారణకు తిరుమల ఆలయంలో ఉదయం శాంతి హోమం నిర్వహించారు. ఇప్పుడు ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. ద్రవ్యాలతో కల్తీ జరిగినందున దోష నివారణకు శాంతి హోమాన్ని నిర్వహించామన్నారు. ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం, దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగాన్ని నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి వైకుంఠపురంలో జరిగిన ఈ యాగంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. లడ్డూ వివాదంపై టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసిన జగన్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ని కూడా అరెస్ట్ చేయాలన్నారు. గత టీటీడీ సభ్యులను విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే తిరుమల లడ్డూపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు మాజీ మంత్రి కాకాణి. కుట్రపూరితంగా లడ్డూ వివాదాన్ని చేస్తున్నారని ఆరోపించారు. నెయ్యి కల్తీ జరిగిందని నిరూపించగలరాని ప్రశ్నించారు. దేవుడికి ఇచ్చే నైవేద్యంపై సీఎం చంద్రబాబు కామెంట్ చేశారని ఆరోపించారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. పవిత్రమైన లడ్డూపై అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. జులైలో వచ్చిన రిపోర్ట్ ని సెప్టెంబర్ లో బయటపెట్టాలని, కల్తీ నెయ్యి వస్తే ఈ ప్రభుత్వానిదే బాధ్యత కదా అన్నారు. తిరుమల లడ్డూ పోటు అపవిత్ర నేపథ్యంలో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సంప్రోక్షణ చేపట్టారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీని పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలకు చెందిన యువకులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మదాపూర్లోని కావూరి హిల్స్ లో ఆక్రమణలు తొలగించారు హైడ్రా అధికారులు. కూల్చివేతలపై కావూరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే టెన్నిస్ కోర్టు నిర్వాహకులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము జీహెచ్ఎంసీకి, సొసైటీకి డబ్బులు చెల్లించామని, రసీదులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. టెన్నిస్ కోర్టు లీజ్ ముగిశాక కూడా నిర్వాహకులు పార్క్ స్థలంలో తిష్ట వేసి ఆ స్థలాన్ని ఆక్రమించారని కావూరి హిల్స్ వాసులు చెబుతున్నారు. తమ పోరాటం ఫలించి హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగించారన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఈ ప్రభుత్వానికి హైడ్రా ముఖ్యమా, పంటల ముఖ్యమా అని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలాగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది అన్నారు. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. నల్ల చెరువులోని 27 ఎకరాల భూమిలో 19 ఎకరాల 10 గుంటలు పట్టాదారులకిచ్చారని, దీన్ని స్వాధీనం చేసుకునే అధికారం హైడ్రాకు లేదన్నారు. చెరువుల కబ్జాపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ దగ్గర ఎన్ఎస్పీ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరితగతిన పనులు పూర్తి కాకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నష్టపోయాక మీరు నీరందిస్తారా అని ప్రశ్నించారు. సుప్రసిద్ధ రామప్ప ఆలయ పరిసరాల్లోని ఉప దేవాలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. గులాడిగూడి కప్పు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు దుండగులు. అక్కడ శివలింగాన్ని పెకిలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు. హైదరాబాద్, విజయవాడ షటిల్ సర్వీస్ చేసే పని లేకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ చేయబోతున్నారు పవన్. గాంధీ హాస్పిటల్ పరిస్థితుల అధ్యయనానికి వచ్చిన బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. లోపలికి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు గోపీనాథ్, కల్వకుంట్ల సంజయ్ ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రులపై అధ్యయనం చేస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న అవకతవకలపై ఆసుపత్రిని సందర్శించడానికి వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు అబిడ్స్ పోలీసులు.
కాకినాడలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రభుత్వ స్థలంలో ఉన్న షాపులు తొలగిస్తుండగా వాటి యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన నిర్మాణాలుగా చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనతో అట్టుడుకుతోంది. విశాఖ స్టీల్ ని సెయిల్లో విలీనం చేసి న్యాయం చేయాలని కార్మికులు పట్టుబడుతున్నారు. బలవంతంగా రుద్దుతున్న ఆంక్షల్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి హెచ్ఆర్ఏ నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉద్యోగుల్ని నాగన్నార్ ప్లాంట్ కి పంపేందుకు యాజమాన్యం సిద్దమవుతోంది. తొలి విడతగా 100 మంది కోసం నేటి నుంచి ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. ఇంటర్వ్యూల ప్రక్రియని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్వ్యూలకు ఎవరు వెళ్లొద్దంటున్నారు. గోమారంలో ఘర్షణపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. తమ గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. గొడవ జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తమ అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేశారు సినీ నటుడు మహేష్ బాబు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు మహేష్ బాబు దంపతులు. ఏఎంబీ తరపున మరొక 10 లక్షల విరాళం ఇచ్చారు. సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సామనేని ఉదయభాను. అవాస్తవాలు ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదు అన్నారు. తనతో పాటు పనిచేసి టీడీపీలో చేరిన కొందరు అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటారంటున్నారు. చిత్తూరు తచ్చూరు రహదారి దగ్గర ఆందోళన చేస్తున్న స్థానిక రైతులకి మద్దతుగా సిపిఐ నారాయణ ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారికి ఆనుకుని సర్వీస్ రోడ్డుకి గోడ నిర్మాణంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాల్ నిర్మాణాన్ని విరమించుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ని కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు. కస్టడీ పిటిషన్పై నేడు ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. వారం రోజుల పాటు జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. అటు రంగారెడ్డి కోర్టులో జానీ న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. లాభాల వాటా చెల్లింపులు సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పెద్దపల్లిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిరసన తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ బ్లాక్ డే పాటించిందని కార్మిక సంఘాల ఐక్యవేదిక చెప్తోంది. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయం ముందున్న తెలంగాణ అమరవీరుల స్మారకం దగ్గర ఆందోళనకు దిగింది తెలంగాణ రాష్ట్ర సర్పంచుల చేసి. గ్రామాల్లో అప్పులు చేసి తెచ్చిన డబ్బుతో అభివృద్ది పనులు చేసిన తాము బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు బోయపాలెం అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిరసనకు దిగారు. ప్రిన్సిపల్ హనుమంతరావు వేధిస్తున్నారంటూ కొండవీడు కొండెక్కి నిరసన తెలిపారు. వారిని బుజ్జగించి కిందకు దింపారు పోలీసులు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. అనేక జిల్లాల్లో వానలు దంచుకొడుతున్నాయి. మరో 4-5 రోజులు భారీ వర్షాలు కురవబోతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కోట్పల్లి రిజర్వాయర్ కు భారీగా వరద ప్రవాహం చేరడంతో అలుగుపారుతోంది. దీంతో వికారాబాద్ నాగసమందర్ గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు ఉద్యోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అలూరు జిల్లా అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. డుంబ్రిగూడ మండలం దేముడు వలస కొరంజుగూడ పొలాల్లో ఉన్న నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టించింది. సుడిగాలిని చూసి గిరిజనులు ఆందోళనకి గురయ్యారు. కాసేపటికి శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం దామెర గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ గుడ్డు కాల్చిన అన్నం ముద్ద పసుపు అన్నం ముద్ద అలాగే జీడిగింజ ఇనుప మొలలతో క్షుద్ర పూజలు నిర్వహించారు. కోడిగుడ్డుపై ప్రభుత్వం స్టాంప్ కూడా కనిపించింది. అంబేడ్కర్ జిల్లా ఇచ్చోడ్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై పాలు పారబోసి నిరసన తెలిపారు పాడి రైతులు. గత కొన్ని నెలల నుంచి విజయ డైరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకి బిల్లులు చెల్లించడం లేదని నిరసన తెలిపారు. బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో రేణుకాయల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. తాళాలు పగల కొట్టి గుడిలోకి ప్రవేశించిన దొంగలు బంగారు ముక్కు పుడక బంగారు వెండి ఆభరణాలు అపహరించారు. అక్కడున్న సీసీ కెమెరాని ధ్వంసం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నీరుకుల్ల రోడ్ సమీపంలో ఎస్ఆర్ఎస్సీ కెనాల్ రైతులు అమర్చుకున్న కరెంటు మోటార్లను రాత్రిపూట దొంగలు చోరీ చేస్తున్నారు. దీంతో పొలాలకి నీరు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకి కంప్లైంట్ చేశారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పుట్టిన పసికందు చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యమంటూ ఆందోళనకు దిగారు ఆ కుటుంబ సభ్యులు. ఆసుపత్రి అద్దాలపై రాళ్లతో దాడికి దిగారు. ఆసుపత్రి సిబ్బంది తమకు సమాధానం చెప్పడం లేదని వాపోయారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని మల్లెం గ్రామ విద్యార్థులు తల్లిదండ్రులు బస్సులు ఆపడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ కేజీ రోడ్డుపై ఆందోళనకు దిగారు. బస్సులు ఆగకపోవడంతో స్కూల్ కాలేజీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వాళ్లు చెప్తున్నారు.
మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి వ్యాధులను అరికట్టొచ్చని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు మొత్తం ఇప్పిస్తామని హామీచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలో వేలాది వన మహోత్సవ మొక్కలు ధ్వంసమయ్యాయి. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పేరుతో మొక్కలను జేసీబీ అలాగే బుల్డోజర్లతో ధ్వంసం చేశాడు కాంట్రాక్టర్. ధ్వంసమైన మొక్కల్ని గుట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్ ద్వారా చెత్తకుప్పలోకి తరలించారు మున్సిపల్ అధికారులు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లోని క్యాంటీన్లో నాసిరకం టిఫిన్స్, కల్తీ భోజనంపై TV9లో ప్రసారమైన కథనానికి స్పందించారు అధికారులు. ఆ క్యాంటీన్ మూసేశారు. ఆ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతని భూ నిర్వాసితులకు అప్పగించాలని కోరారు కాంట్రాక్ట్ కార్మికులు. అల్లూరు జిల్లా పాడేరులో ప్రైవేట్ వాహనదారులు ఆందోళనకు దిగారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాల్ని ఇటీవల అధికారులు సీజ్ చేశారు. ఈ వాహనాలను తిరిగి ఇచ్చేయాలని, ఏజెన్సీలో ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అతీషి. అయితే ఆమె ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీలో కూర్చకుండా పక్కనే వేరొక చైర్ వేయించుకుని కూర్చున్నారు. మళ్లీ ఆప్ గెలిచాక కేజ్రీవాల్ ఆ కుర్చీలో కూర్చుంటారని తెలిపారు అతీషి. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో పాటుగా ప్రముఖులను కూడా కలుసుకుంటున్నారు. నేపాలీ ప్రధాని కేపీ శర్మ ఓలితో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీదాతో భేటీ అయ్యారు. హోల్జెక్ ఇంటర్నేషనల్ సీఈఓ కృష్ణ పీసింగ్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని మోదీ న్యూయార్క్లోని టెక్ సీఈఓలతో భేటీ అయ్యారు. సమావేశంలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐబీఎం సీఈఓ అరవింద్ క్రిష్, ఏఎండీ సీఈఓ లిసా సుచేరున్నారు. సాంకేతిక రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలపై వారితో చర్చించారు మోదీ. బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుందామని ప్లే గ్రౌండ్కి వెళ్లిన బాలుడు విగతజీవిగా మారాడు. ప్లే గ్రౌండ్ గేటు తీస్తుండగా ఆ గేటు మీద పడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటనాస్థలాన్ని మంత్రి దినేష్ పరిశీలించారు.